స్కూల్స్ అన్నింటినీ కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ పాఠశాలలన్నింటినీ కూడా మనం ఈరోజు శానిటైజ్ చేసుకున్నాం. సో ఏదైతే కోవిడ్-19 నిబంధనలు పాటించాలో ఆ నిబంధనలన్నీ పాటిస్తూ ఉన్నాం. ఈ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రత్యక్ష బోధనకు మనం అలౌ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఆన్లైన్ ఏదిస్తుందో ఆన్లైన్ లో తల్లిదండ్రులుగా మీ అందరికి తెలిసిన విషయం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనేది కూడా మనకు తెలిసిన విషయమే. సో అన్ని విద్యా సంస్థలను కూడా శానిటైజ్ చేసుకున్నాం, అంటే క్రిమిరహితం చేసుకున్నాం. అలాగనే అక్కడ వచ్చేసేసి మనం థర్మల్ స్కానింగ్ చేయడానికి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ మాస్క్ ఎస్పెషల్లీ అందరూ కూడా పిల్లలు అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, వితౌట్ మాస్క్ స్కూల్లో ఎంటర్ కాకుండా క్లాసెస్లో ఉండకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడైతే స్కూల్స్లో ఈ ఫుడ్ ప్రొవిజన్స్ ఉన్నాయో అక్కడ వంట పాత్రలు అనుకోండి, ఇతర ఏరియాస్ అనుకోండి, వాటిని కూడా శానిటైజ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రూరల్ ఏరియాస్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అర్బన్ ఏరియాస్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఇవన్నీ కాకుండా ఎవరైనా, ఎందుకంటే ఇది సీజనల్ డిసీజ్ కాలం కోవిడ్తో పాటు, సో ఈ సీజనల్ డిసీజ్ ఉన్న సింటమ్సే కోవిడ్కి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఆల్మోస్ట్ 100 మంది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే మనకి కేవలం 1 or 2 కంటే కూడా ఈ కోవిడ్ రిలేటెడ్ మనకి పాజిటివ్ రావట్లేదు. సో దీనికి సంబంధించి కూడా టీచర్స్కి తర్వాత పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. అండ్ ముఖ్యంగా గత జూన్ మాసం నుంచి కూడా ఈ స్కూల్స్ ఓపెన్ చేయడంలో భాగంగా మనం ఆల్ స్కూల్ టీచర్స్కి, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనిట్స్ అందరికి కూడా మనం వ్యాక్సినేషన్ ఇప్పించుకున్నాం. ఓకే, సో అలాగనే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అన్ని విద్యా సంస్థల్లో, అది ప్రైవేట్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పటికే సుమారు 95% అందరికి కూడా మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో ఈ టీచర్ల దగ్గర నుంచి కానివ్వండి, లెక్చరర్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే ఇతర సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి కానివ్వండి, ఎవరికి విద్యార్థులకి వ్యాధి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి, లేకపోతే లేవని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే మిగిలితే, అండ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వాళ్ళకి, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్స్ అనుకోండి, ప్రిన్సిపాల్స్ అనుకోండి, వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, టీచింగ్ స్టాఫ్ కానివ్వండి లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ అని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సర్టిఫై చేయమని చెప్పడం జరిగింది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో వాళ్ళకి సంబంధించి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే ఈ టీచర్స్ని, అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్ని, వీళ్ళందరినీ కూడా స్కూల్స్లో అలౌ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగనే ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళని ఇమీడియట్గా తల్లిదండ్రుల దగ్గరికి పంపించడం, దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం. సో ఈ సర్వేలెన్స్ యాక్టివిటీస్ మన మా డిఎండ్హెచ్ఓస్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్స్ అన్నింటి కూడా మ్యాప్ చేయడం జరిగింది. రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో టెస్టులు చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. సో మనం మన పక్క రాష్ట్రం చూస్తున్నాం తరచుగా, ఎవరీ ఆల్టర్నేట్ ఎక్కడో చోట 5 మంది విద్యార్థులు 6 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు అని చెప్పేసి, బట్ ఇది స్పోరాడిక్గా కేసులు రిపోర్ట్ అవుతుంటాయి. దానికి సంబంధించి తల్లిదండ్రులు ఇలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత ముందు చెప్పుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళు తక్కువ, ఒకవేళ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయినా సరే విద్యార్థులు వాళ్ళకి సీరియస్ అవ్వడం కానీ హాస్పిటల్ చెప్పడం కానీ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగనే మనం ఇక్కడ మనం ఏంటంటే రెగ్యులర్గా టెస్టులు పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ ఎవరైతే పిల్లలు కానివ్వండి, ఒక క్లాస్లో ఒక విద్యార్థి ఇది అయిపోతే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేసి ఆ కుటుంబాలను ఐసోలేట్ చేయడం, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టుకోవడం, రెగ్యులర్గా వాళ్ళని అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ రెషనల్ ఎడ్యుకేషన్ కోర్టు గవర్నీయులైన హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు ఓపెన్ చేసుకోలేదు. అక్కడ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఓపెన్ చేయడానికి అన్ని కూడా మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ముఖ్యంగా, ఎందుకంటే మీకు చాలా అపోహలు ఉన్నాయి, భయాందోళనలు ఉన్నాయి ఈ పిల్లలకు సంబంధించి. మీ పిల్లల్ని పంపించేటప్పుడు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కోవిడ్ లక్షణాలనే కానివ్వండి లేకపోతే నార్మల్ ఈ సీజనల్ డిసీజ్కి వచ్చే లక్షణాలు కానివ్వండి, ఇవేమైనా కనిపిస్తే మీరు దయచేసి పిల్లల్ని స్కూల్ పంపించకుండా ఉంచండి, పిల్లల్ని ఐసోలేట్ చేయించండి, ఇమీడియట్గా పరీక్ష చేయించుకుంటే మంచిది. తర్వాత పిల్లలు ప్రతిరోజు కూడా ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆ స్కూల్ యూనిఫామ్ ఏదైతుందో అది సపరేట్గా ఇచ్చి చేయటం, తర్వాత అప్పటికప్పుడు ఫేస్ కానివ్వండి, తర్వాత హ్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ శానిటైజ్ చేసి శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్గా. ఆ తర్వాత విద్యార్థులకు కూడా టీచర్స్ ముఖ్యంగా ఈ లక్షణాలు ఏదైతుంటే వాళ్ళకి అవగాహన కల్పించే తల్లిదండ్రులు కార్యక్రమాన్ని చేపట్టాలి. అలాగనే టీచర్స్ కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. అలాగనే స్కూల్స్ రెగ్యులర్గా శుభ్రం చేసుకోవాలి, చేతులు రెగ్యులర్గా శుభ్రం చేయడం కోసం మనం అక్కడ హ్యాండ్ శానిటైజర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసాం. ఎంత వీలైతే అంత దూరం అంత విధిగా భౌతిక దూరాన్ని కూడా పాటించమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాస్క్ ధరించడం, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ డెల్టా వేరియంట్ వచ్చేసి కొంచెం హైలీ ఇన్ఫెక్షియస్ వేరియంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో, క్లాస్ రూమ్లో ఎక్కడ ఉన్నా సరే మాస్క్ విధిగా వేసుకునేటట్టు మనం ఇది చేస్తున్నాం. అండ్ ఏదైతే థర్డ్ వేవ్ అక్టోబర్లో వస్తుంది,
లేకపోతే రాబోయే రోజుల్లో రాబోతుందని చెప్పి ప్రచారంలో ఉంది. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు మనకి లేవు. ఇంతవరకు ఎక్కడా కూడా ఇలాంటి నిర్ధారణ కాలేదు. అండ్ అక్కడక్కడ పిల్లలు ఇంతకుముందు చెప్పినట్లు వచ్చింది, వచ్చినా సరే ఎక్కడ కూడా తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేవనే విషయాన్ని మనం గమనించాలి. బట్ ప్రభుత్వం మాత్రం ఈ థర్డ్ వేవ్కి సంబంధించి ఏదైతే ఉందో అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది, జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా సరే ప్రభుత్వం అన్ని రకాలుగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. అండ్ ముఖ్యంగా ఈ స్కూల్స్ రిలేటెడ్ వచ్చేసి మనం సుమారు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ స్కూల్స్ రెగ్యులర్గా రేపడం వల్ల మన విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది. అండ్ విద్యార్థులు కూడా వాళ్ళు ఏం చదువుతున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయే పరిస్థితులు తలెత్తున్నాయి. ఇవన్నీ కూడా మానసిక సమస్యలకి దారితీసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ మానసిక సమస్యలు మనం ఆల్రెడీ విద్యార్థుల్లో మనం గమనిస్తున్నాం. అది ప్రైవేట్కి పోయే స్టూడెంట్స్లో కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్కి వచ్చే వాళ్ళకి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కనిపిస్తున్నాం. అండ్ విద్యార్థుల్లో కూడా స్లోగా ఎడ్యుకేషన్ పట్ల ఒక ఆసక్తి తగ్గిపోవడం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి ఎడిక్ట్ అవ్వటము, దీని ద్వారా ఇతర మానసిక సమస్యలు కూడా మనం రావటం చూస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఎలాంటి వ్యాయామం అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా విద్యార్థుల్లో లేకపోవటం వల్ల ఇతర శారీరక రుగ్మతలకు కూడా దారితీసే పరిస్థితులు కూడా మనం ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ గమనించింది. ఇవన్నీ కూడా ఈ ప్రతికూలతలన్నీ గమనించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈరోజు మేమందరం కూడా ప్రభుత్వం కానివ్వండి, విద్యా శాఖ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ స్కూల్స్ అన్నిటి కూడా మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఈ విషయాల్ని తల్లిదండ్రులు, తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ప్రైమరీ నుంచి కూడా కంప్లీట్గా హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా, యూనివర్సిటీ వరకు కూడా అన్ని ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే మనం మన విద్యా వ్యవస్థను కానివ్వండి, మన విద్యార్థుల జీవితాలను కానివ్వండి మనం పణంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఎపిడమిక్స్ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే మన 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 పిల్లలు చదువులు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కానివ్వండి బాగుంటుంది. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ప్రత్యక్షంగా గత 2 సంవత్సరాల నుంచి, అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇంట్లోనే ఉంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరు మీద, తర్వాత విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు, అనేక సమస్యలు వస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఒక డిసిప్లిన్ అనేది కూడా లేకుండా పోతున్నది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా, ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది, జాగ్రత్తలు చేపట్టింది, మీరు దయచేసి మీ విద్యార్థులను స్కూల్స్ పంపించండి, ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. అండ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అది ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే ఈ ప్రత్యక్ష బోధన ద్వారా మాత్రమే ఓకే ఆ ఎడ్యుకేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆన్లైన్లో చేస్తుంటే వాళ్ళు ఏమింటున్నారో, ఏమర్థం చేసుకుంటున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. మళ్ళీ తల్లిదండ్రులకు అదొక పనిష్మెంట్ లాగైంది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అండ్ పిల్లల్లో కూడా ఒక స్నేహభావం, అందరూ కలిసి ఒక యూనిటీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ రాష్ట్రం వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఆనరబుల్ సీఎం గారు ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. మీ పిల్లల్ని నిరభ్యంతరంగా స్కూల్స్ పంపించండి. వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకునే బాధ్యత మన వైద్య ఆరోగ్య శాఖ చూసుకుంటుంది. ఇంతకుముందు చెప్పాను నేను, ఐసీఎంఆర్ థర్డ్ వేవ్ సంబంధించి మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ కేసుల సంఖ్య, తర్వాత పాజిటివ్ రేట్ తగ్గడం చూస్తున్నాం. ఇంతకుముందు సీరో సర్విలెన్స్ లో కూడా, ఇప్పుడు కేరళలో ససెప్టబుల్ పాపులేషన్ ఇంకా వ్యాధికి గురయ్యే ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అక్కడ. ఈ విషయాన్ని గుర్తు అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా స్ట్రాటజిక్ గా ఈ కరోనా కట్టడి నివారణ కోసం ముందుకెళ్లడం జరిగింది. సో అది అంటే తక్కువ డామేజ్ తోని మనం ఎక్కువగా మనం మైలేజ్ తీసుకున్నాం. అండ్ ఈ విషయాన్ని మనం బయట ప్రజలందరూ ఇప్పుడు వెళ్తున్న 2.5 నెలల నుంచి ఓపెన్ చేసుకున్నాం, అన్ని ఓపెన్ చేసుకున్నాం, ఎక్కడ మనం చూడలేదు. ఈరోజు థియేటర్స్ ఓపెన్ చేసుకున్నాం, ఈవెన్ కొన్ని మూవీస్ రిలీజ్ రోజు ఆల్మోస్ట్ 50% 60% ఆక్యుపెన్సీ ఉన్నా సరే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ అవుట్ బ్రేక్స్ కానీ ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు. సో అలా అని చెప్పేసి మనం అందరినీ మనం అన్ని ఓపెన్ చేసుకొని విద్యార్థుల జీవితాలని, వాళ్ళ మన విద్యా వ్యవస్థని పణంగా పెట్టడం కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఓకే, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ద కోవిడ్ ప్రోటోకాల్ ఓకే. అంటిల్ అన్లెస్ యూ ఫాలో ద కోవిడ్ ప్రోటోకాల్ నథింగ్ విల్ హ్యాపెన్.
సో ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో అది ఫాలో అయినప్పుడు తప్పకుండా అది డెల్టా వేరియంట్ కానివ్వండి, ఏ వేరియంట్ అయినా సరే, అండ్ ఎస్పెషల్లీ థర్డ్ వేవ్కి సంబంధించి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను.